మంచి దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు 5వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరం. ఈ రోజును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథములోంచి 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో అపొస్తలుడైన పౌలు గారు ఆఖరి దినాల్లో తిమోతి గారికి వ్రాస్తున్న ఈ లేఖ, ఆయన ఆఖరి మాటలుగా చెప్తున్నాడు. ఎవరికైనా ఆఖరి మాటలు చెప్తున్నప్పుడు చాలా అద్భుతంగా చాలా ఉన్నతంగా తీసుకోవాలి, ఎందుకంటే ఆఖరి మాటల్లో చాలా అంతరార్థం దాగి ఉంటుంది. అందులో దైవజీనులు ఆఖరి మాటలు చెప్తున్నారంటే, దేవుని యొక్క బిడ్డలు ఆఖరి మాటలు చెప్తున్నారంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ఏంటి 4వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంది అని అంటే, 7వ వచనంలో మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ, నాకే కాదు తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ ఇస్తాడు. ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారికి కిరీటం ఉందని చెప్తున్నాడు. మనం ఆయన ప్రత్యక్షతను అపేక్షించాలి, ఇదే మన నిరీక్షణ. ఆయన్ని చూడాలని అపేక్షించాలి. ఆయన్ని చూడడమే మన అత్యున్నతమైన కోరిక అయి ఉండాలి. ప్రభువును చూడబోతున్నాం. ఆ కార్యము కొరకు దేవుని బిడ్డలారా మనమందరం ఎదురు చూడాలి. ఇప్పుడు ఎదురు చూపులతో ఉన్నాం మనం, ఎదురు చూపులతో ఉండాలి. ఆయన ప్రత్యక్షత లేకపోతే మన భక్తి వ్యర్థమే. మరలా చెప్తున్నాను, మన భక్తి పెరిగే అంశం కూడా ఆయన ప్రత్యక్షతే. ఆయన చూస్తామనే ఆశ మనలో భక్తిని పెంచింది, మనలో మంట పెరుగుతుంది. దాని పేరే రాకడ అంటారు కదా, ఆయన ప్రత్యక్షత. రాకడ విశ్వాసిని బలపరిచే సంఘటన. ఆయన్ని చూసినప్పుడు ఆయన స్వరూపం మనలో ఉంటుంది. ఆయన్ని చూసినప్పుడు ఆయన్ని పోలుంటామని బైబిల్లో ఉంది. రాకడ చాలా ముఖ్యమైనది. రాకడ గురించిన ఆలోచన ఎప్పుడు మన మైండ్లో మనలో మెదులుతూనే ఉండాలి. రాకడను మనం ప్రేమించాలి. ఆపేక్ష ఆపేక్షించమన్నాడు కదా దైవజనుడు. ఆ తీవ్రత లైఫ్లో మన ప్రయారిటీ కూడా రాకడ గురించే ఉండాలి. దేవుని బిడ్డలారా మొదటి ప్రాధాన్యత ఆయన రాకడను గురించి ఉండాలి. ఆయన ఎదుర్కోవడమే మన జీవితం యొక్క అంతిమ లక్ష్యం. ఆయన్ని ఎదుర్కోవడమే, ఆయన్ని చూడడమే మన జీవితంలో గొప్ప భాగ్యం. క్రైస్తవ జీవితంలో సుదీర్ఘమైన ఈ కష్టాలు, ఈ సమస్యలు, వీటన్నిటినీ జయించి ప్రభువుని చేరుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ముందుకు సాగు, వెనక్కి చూడొద్దు, ముందుకు సాగు. ఇదే మాట పౌలు గారు చెప్తున్నాడు, వెనక్కి చూడొద్దయ్యా, ముందున్న వాటి కొరకు వేగిరపడు. నా పరుగు కడముట్టించాను, నేను పరిగెత్తాను, నువ్వు కూడా పరిగెత్తు, ఆగిపోకూడదు. ఈ లోకంలో ఒలింపిక్స్లో కానీ గేమ్స్లో పరిగెత్తారు ఆగిపోతారు, కానీ ఆగిపోకూడదు. ఆగిపోకుండా ముందుకు సాగిపోవాలి. చిరుతపులి 150 కిలోమీటర్ల స్పీడ్ పరిగెత్తిద్దంట, ఆగిపోదు. మన లైఫ్ పరిగెత్తి ఆగిపోయేది కాదు, ఆయన్ని ఎదుర్కొనే వరకు, ఆయన దగ్గరికి వెళ్ళే వరకు పరిగెత్తు. అవమానాలు ఎదురవుతున్నాయి, కానీ వెనక్కి చూడొద్దు. సొంత వాళ్ళే మనల్ని వ్యతిరేకిస్తున్నారు, సొంత వాళ్ళే మన యొక్క నమ్మకాన్ని లేదా మనల్ని నమ్మలేకపోతున్నారు. కన్న తండ్రి నిన్ను శంకిస్తున్నాడేమో, కన్న తల్లే శంకిస్తున్నామో, కట్టుకున్న భార్య నిన్ను శంకిస్తున్నాడు, నిన్ను వ్యతిరేకిస్తున్నారు. కట్టుకున్న భర్తే నిన్ను అవమానపరుస్తుంది, కట్టుకున్న భార్య నిన్ను అవమానపరుస్తుంది, పిల్లల్ని మాట అనుకుని నేను బాధిస్తున్నారు. ఇవన్నీ ఈలోక సమస్యలు, ఈలోక కార్యాలు. వీటిని జయించాలి. వీటిలో నీతిమంతుడిగా ఉన్న నువ్వు, నీతిమంతురాలుగా ఉన్న నువ్వు, దేవుని బిడ్డగా ఉన్న నువ్వు ఓర్పు సడలకుండా పరిగెత్తాలి. అవర్ గాడ్ ఈజ్ గుడ్. గిఫ్ట్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షత రోజు రాబోతుంది. ఆయన్ని చూడాలి. ఐ వాంట్ టు సీ హిమ్. ఆయన్ని చూడాలి. ఎందుకు మనం పరిగెత్తాలి? ఆయన్ని చూడాలి, ఆయన్ని కలుసుకోవాలంతే. ఆయన మనల్ని రక్షించడానికి వస్తున్నాడండి. ఆయన మనల్ని తీసుకొని రివార్డ్స్ తీసుకొని, బ్రింగింగ్ రివార్డ్స్, ఆయన తీసుకొని వస్తున్నాడు. ఆయన్ని ఎదుర్కోవాలని ఆపేక్ష. ఈ ఆపేక్ష ఎంత అద్భుతమైన విషయం తెలుసా? చిన్నపిల్లలు వాళ్ళ డాడీ కానీ వాళ్ళ మమ్మీ కానీ షాప్కి వెళ్ళేసి వస్తుంటే, వాళ్ళు వస్తున్న వెంటనే దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటూ వెళ్తారు. మా డాడీ ఏదైనా తీసుకొస్తున్నాడు, డైరీ మిల్క్ తీసుకొస్తున్నాడు, నాకు ఐస్ క్రీమ్ తెస్తున్నాడు, బిస్కెట్స్ తెస్తున్నాడని. నా ఫాదర్ వచ్చేటప్పుడు వచ్చి ఒట్టి చేతులతో రాడని. పరలోకమందున్న తండ్రి రాబోతున్నాడు అమ్మా, అయ్యా పరలోకమందున్న తండ్రి వస్తున్నాడు. ఎంటీ హ్యాండ్స్తో రావట్లేదు, గిఫ్ట్స్తో వస్తున్నాడు, ఏదో తీసుకొని వస్తున్నాడు. ఖచ్చితంగా ఎదురు చూడాలి. పౌలు గారు అదే అంటున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని మేము చూస్తున్నాం. అదృశ్యమైనవి ఏంటంటే ధనము, జ్ఞానము, బలము, లోకాశలు, ఎంజాయ్మెంట్, ఇవి యేసుతో సరితోగలేవు. యేసుతో తోగలేవండి. లోకం మొత్తం తెచ్చి ఒక పక్క పెట్టినా, యేసు ప్రభువుని పక్కన పెడితే, మన కోసం ప్రాణం పెట్టినా, యేసుక్రీస్తే ఘనమైన కార్యంగా, ఘనమైన వ్యక్తిగా కనిపిస్తాడు. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు, వస్తా వస్తా నీటి కిరణం తీసుకొస్తానని చెప్పాడు.
మోషే గారు అదృశ్యమైన వాటిని చూశాడు. ఫరో సింహాసనం చూడలేదండి, ఫరో సింహాసనం అసలు చూడలేదండి, తాత్కాలికమైన సింహాసనాన్ని చూడలేదు. ఉంటే ఒకవేళ చూస్తే ఐగుప్తులో ఉండేవాడేమో, దేవుణ్ణి చూసేవాడు కాదు, సాత్వికుడు అనే పేరు పొందుకునేవాడు కాదు. ప్రథమ స్థానం దేవుడు, లైఫ్లో మొట్టమొదట టాప్ ప్రయారిటీ యేసుక్రీస్తు. ఆయన వస్తున్నాడు, ఆయన కోసం ఎదురు చూద్దాం. ఆయన వస్తున్నాడు, ఆయన కోసం ఎదురు చూద్దాం. దయచేసి మనమందరం ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. అట్టి కృప, అట్టి దయా దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు వగ్గు ప్రేమ కలిగిన ప్రియపర్లకు తండ్రి అయ్యా, టీవీగా రాబోతున్నావు తండ్రి, రాజులకు రాజుగా రాబోతున్నావయ్యా. మాకు ఇదేనాయనా మా ఆశ, మా ఎదురు చూపిదే ప్రభా, నువ్వు రావాలి, నిన్ను చూడాలి. ఎక్కడ పడిపోతామో పడిపోకుండా, ఎక్కడ కూడా జారిపోకుండా, నీ నామనిమిత్తం ఈ శ్రమల్లో ఈ కష్టాల్లో ఆగిపోకుండా ముందుకు సాగే డిజైర్, జయము, ఓర్పు మాకందరికీ దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ నీ రాకంలో ప్రత్యక్షం కాబోతున్న నీ మహిమలో చూచుటకు, నీ మహిమను చూచుటకు సహాయం చేయమని అందరిని మీ చేతికి అప్పగిస్తూ మా కుటుంబాలను మీ చేతులు పెడితే ఈరోజు అంతా మీరు బిడ్డలకు తోడుగా ఉండమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని చున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసయ్యను చూడాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పరిచర్యల్ని దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.